రసాయనాలు లేని తాజా కూరగాయలపై జనాల్లో రోజు రోజుకి ఆసక్తి పెరుగుతోంది. పల్లెల్లో అయితే పెరట్లో పెంచుకునే ఆస్కారం ఉంటుంది. మరి పట్టణ వాసులకు పరిష్కారం లేదా అంటే మిద్దె తోటతో పాసిబుల్ అంటున్నారు విశాఖపట్నానికి చెందిన మ్యాడ్ గార్డెనర్ మాధవి. వంటలో ఇంటి పంటను ఉపయోగిస్తే వచ్చే కిక్కి వేరంటూ ఆమె టెర్రస్ గార్డెన్ నిర్వహణపై ఔత్సాహికులకు టిప్స్ కూడా ఇస్తున్నారు. మట్టికి పోషకాలు అందించడం దగ్గర నుంచి తేమగా ఉంచే కోకో పిట్ తయారీ వరకు తదుపరి మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. పుదీనా, మెంతికూర, ఇతర ఆకుకూరలు, పూల మొక్కలతో మిద్దె తోటను ఏర్పాటు చేశారు. గో గ్రీన్ నినాదంతో అందరూ టెర్రస్ గార్డెన్ విధానంలో రసాయనాలు వాడని మొక్కలు పెంచుకుంటే ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కూడా దరిచేరుతుందంటున్నారు మ్యాడ్ గార్డెనర్ మాధవి. నా పేరు మాధవి. నేను ఒక హౌస్ వైఫ్ని. అండ్ ఎంబీఏ వరకు చదివాను. ఇంటర్ వరకు బైపీసీ. చిన్నప్పటి నుంచి నాకు గార్డెనింగ్ ఇష్టం. సో వీలైనంత వరకు నేను పూల మొక్కలు, తర్వాత ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇలాంటివి పెంచుకుంటూ వచ్చాను. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినాక, ఎవరి దారిని వాళ్ళు కాలేజీల్లో వాటిల్లో బిజీ అయిపోయినాక నాకు చాలా ప్లెంటీ ఆఫ్ టైం దొరికేది. సో అప్పుడు నేను ఇంకా సీరియస్గా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. అండ్ 2-3 ఇయర్స్ బిఫోర్ నేను ఒకరోజు ఎందుకో అలా రియలైజ్ అయ్యాను, ఏంటంటే బయట ఫుడ్ తింటున్నామో అది ఎంతవరకు సేఫ్, మనం ఈ మొక్కలు పెంచుతున్నప్పుడు మనం ఆర్గానిక్గా మనకు పనికొచ్చే ఎందుకు పెంచుకోకూడదు అని ఆ థాట్ రావడంతోనే నేను వెంటనే సింపుల్గా ఇంట్లో మనకు అవసరమయ్యే ఈ పచ్చిమిరపకాయలు, టమాటోస్, ఈ ఆకుకూరలతో స్టార్ట్ చేశాను. అండ్ అది రిజల్ట్ చాలా పాజిటివ్గా ఉండటంతో అది ఒక రకమైన ఎంతూజియాజం నింపింది నాకు. అండ్ ఇంకా ఆ మూమెంట్ నుంచి నేను సీరియస్గా టెర్రస్ గార్డెనింగ్ చేశాను. టెర్రస్ గార్డెనింగ్లో మట్టికి మరింత పోషకాలను అందించాలి. అందుకోసం మట్టిలో కోకోపిట్ సేంద్రియ పదార్థాలను కలుపుకోవాలి. కోకోపిట్ మట్టిని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతుంది. సేంద్రియ పదార్థాల వల్ల మొక్కకు లాభం చేకూర్చే సూక్ష్మజీవులు సజీవంగా ఉంటాయి. మన మొక్కలు వేయటానికి సాయిల్ మిక్స్లు అవి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అందులో ఒక పార్ట్ గార్డెన్ సాయిల్, ఒక పార్ట్ కోకో పీట్, ఇంకా ఒక పార్ట్ ఆర్గానిక్ మ్యాటర్ అని చెప్పుకుంటాం. మూడు ఈక్వల్ పార్ట్స్ అనుకుంటాం. సో ఈ కోకో పీట్ ఏంటో చాలామందికి తెలియట్లేదు. అసలు ఈ కోకో పీట్ ఏంటంటే, ఈ కొబ్బరికాయలు తీసేసినాక, టెంకం తీసేసినాక అందులో ఉండే పీచ్ పదార్థం ఉంటుంది కదా, పీచ్ కూడా కాదు, ఆ రాలే పొట్టు ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసేసి ఈ ఫ్యాక్టరీలో వాటిలో కంప్రెస్ చేసి ఒక బ్లాక్ కింద తయారు చేసి బయట అమ్ముతున్నారు. దాన్ని కోకో పీట్ బ్లాక్స్ అని అమ్ముతున్నారు. సో మనకి బయట దొరికే బ్లాక్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. ఇది 5 కేజీస్ బ్లాక్. ఇది అప్రాక్సిమేట్గా 350 అలా ఉంటుంది. అండ్ కోకో పీట్ అంటే చూడండి ఇది ఎలా ఉందో ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని సాయిల్ మిక్స్లో మనం కలుపుకుంటాం. సో ఇలాంటి కోకో పీట్నే మనం ఇప్పుడు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లోపల కొబ్బరికాయ తీసేసినాక ఈ ఉండే పేళ్ళు ఉంటాయి కదా, ఈ బయట గట్టిగా ఉన్న పదార్థం మనకు పనికిరాదు. ఈ లోపల ఉన్న పీచ్ లాగా ఉంది కదా, అసలు ఆ పీచ్ కూడా కాదు, ఈ కిందకి రాలని చూసారా పొట్టు, ఈ పొట్టే కోకో పీట్ అన్నమాట, ఈ రాలేది. సో ఈ పీచుల్ని మనం ఇలాగా సెపరేట్ చేసుకుని పీచుల్ని మనం లాక్కుని, ఇది ఉంది కదా, ఇప్పుడు వీటిల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. తీసిన పీచ్ ఉంది కదా, వాటిని మన మిక్సీ జార్లో అవి మళ్ళీ గట్టిగా పట్టేయకుండా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే మనకి గ్రైండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం చేసుకున్నాం కదా, దాన్ని మనం గార్డెనింగ్లో ఎలా ఉపయోగించుకోవాలి, తర్వాత వాటి బెనిఫిట్స్ ఏంటంటే, మనం ఈ ఎక్కువగా సాయిల్ మిక్సర్లో వాడుతున్నాం కదా, ఆ సాయిల్ మిక్సర్లో వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ కోకో బిట్కి న్యాచురల్గా ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే క్వాలిటీ ఉంటుంది, నీళ్ళుని పట్టి ఉంచుకుంటుంది. సో మనం అది సాయిల్ మిక్స్లో యాడ్ చేయడం వల్ల ఏంటంటే, ఆ సాయిల్ మాయిశ్చర్ ఎక్కువసేపు రీటైన్ అయి ఉంటుంది, తేమగా ఉంటుంది అన్నమాట. మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, తగ్గుతుంది కూడా. ఓకే, ఇప్పుడు అలాగా సాయిల్ మాయిస్ట్గా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మన ప్లాంట్ రూట్స్ ఉంటాయి కదా, అవి ఈజీగా
చక్కగా ఈజీగా స్ప్రెడ్ అవుతూ పాట్ అంతా ఎక్కడ కావాలంటే అక్కడికి స్ప్రెడ్ అయ్యి అవసరమైన న్యూట్రియన్స్ అవి వాటికి అవి తెచ్చుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది లైట్ వెయిట్ అండ్ చాలా పోరస్గా ఉంటుంది, అంటే గుల్లగా ఉంటుంది. సో గుల్లగా ఉండటం వల్ల న్యాచురల్గా రూట్స్ కూడా మళ్ళీ అదొక అడ్వాంటేజ్ వెళ్ళటానికి. అర్బన్ ఏరియాస్లో ఉన్న స్పేసెస్ అంతా డాబా మీదే. సో ఆ డాబాల మీద మనం ఎక్కువ వెయిట్ పెట్టాలంటే కొంచెం భయపడతాం. సో ఇలాంటి మీడియమ్స్ వాడినప్పుడు మనం సాయిల్లో అది మొత్తం మీద పాట్ వెయిట్ తగ్గుతుంది, సో లైట్ వెయిట్ అవుతుంది. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు.